వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్తోనే టీమిండియా బిజీ కాబోతోంది. ముందుగా కరేబియన్లతో రెండు టెస్టులు ఆడబోతోంది. అయితే బరిలో దిగే తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒక ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాగో బరిలో దిగుతాడు. అయితే కెప్టెన్గా హిట్మాన్ మీద అంచనాలున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బ్యాటర్గా దూకుడు చూపించలేకపోయాడు. ఒక ఇన్నింగ్స్లో 15, మరో ఇన్నింగ్స్లో 43 పరుగులు మాత్రమే చేశాడు. కరేబియన్ గడ్డ మీద ఓపెనర్గా హిట్మ్యాన్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ ఏడాది 5 టెస్టులు ఆడిన రోహిత్ 300 పరుగులే సాధించాడు. ఇందులో 1 సెంచరీ ఉంది. వెస్టిండీస్పై మాత్రం బెటర్ రికార్డే కనిపిస్తోంది. విండీస్పై 4 టెస్టుల్లో 338 పరుగులు సాధించాడు. కరేబియన్లపై అత్యధికంగా 177 పరుగులు చేశాడు. మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ దిగడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా 3 ఫార్మాట్ల ప్లేయర్గా మారిన గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాత్రం ఉసూరు మనిపించాడు. టీమ్ మేనేజ్మెంట్ను నిరాశపరిచాడు. అయితే 2023-25 డబ్ల్యూటీసీ సర్కిల్ను గిల్ పాజిటివ్గా ఆరంభించాలని టీమిండియా కోరుకుంటోంది. ప్రస్తుతం జట్టులో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నారు. ఓపెనింగ్ స్థానం మీద గురిపెట్టారు. ఇద్దరిలో ఒకరు నంబర్ 3 ప్లేయర్గా బరిలో దిగే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాధించిన గణాంకాల ప్రకారం చూస్తే పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపొచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గత రంజీ సీజన్లో యువ ప్లేయర్ 9 ఇన్నింగ్స్లో 315 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైదరాబాద్ మీదే 162 పరుగులు సాధించాడు. నంబర్ 4 ప్లేస్లో విరాట్ కోహ్లీ బరిలో దిగబోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ తరువాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కింగ్ బిగ్ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. కరేబియన్ టూర్లో విరాట్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్లను ఎక్స్పెక్ట్ చేస్తోంది. 5వ స్థానంలో రహానే దిగనున్నాడు. గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన అజింక్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో రాణించాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్గా రహానేపై బాధ్యతలు కూడా పెరిగాయి. కరేబియన్ టూర్లో సీనియర్ ప్లేయర్ హిట్ అయితే కెరీర్ పొడిగించుకునే అవకాశం ఉంటుంది. తొలి మ్యాచ్లో వికెట్ కీపర్గా కేఎస్ భరతే ఛాన్స్ కొట్టేలా ఉన్నాడు. ఒకవేళ తొలి మ్యాచ్లో బ్యాటర్గా విఫలమైతే మాత్రం 2 మ్యాచ్లో ఇషాన్ వైపు టీం మేనేజ్మెంట్ చూడొచ్చని చర్చ జరుగుతోంది. ఆల్రౌండర్గా జడేజా ప్లేస్ కొట్టేసినట్టే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. విండీస్లో మెరుగైన రికార్డులున్న అశ్విన్ కూడా కరేబియన్ గడ్డ మీద బరిలో దిగడం ఖాయమే అని చెబుతున్నారు. ఇక షమి లేకపోవడంతో బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయబోతున్నాడు. శార్దుల్ ఠాకూర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా టీమిండియాకు అడ్వాంటేజ్ కాబోతున్నాడు. మరో స్థానం కోసం జయదేవ్ ఉనాద్గత్, నవ్దీప్ సైని, ముఖేష్ కుమార్ మధ్య పోటీ కనిపిస్తోంది.